హలో గాయ్స్, నమస్తే ఆల్. ఎలా ఉన్నారు అందరూ? అమెరికాలో వారమంతా పనిచేసి అలిసిపోయే మాకు వీకెండ్ వస్తేనే పండగ. ఇంకా హాలిడే అంటే మామూలుగా ఉంటుందా? అలాంటి ఇండిపెండెన్స్ డే హాలిడే జోష్లో ఉన్న మాకు, మా ఫ్రెండ్ ఈవినింగ్ రెడీగా ఉండండి, మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్దాం అనగానే షాక్ అయ్యాం. మన మొహానికి ఇండియాలో జెండా పండగకే వెళ్ళే సీన్ లేదు. పొద్దున్నే లెగాలి, స్నానం చేయాలి, మరీ ముఖ్యంగా గంటలు గంటలు చెప్పే స్పీచ్ వినాలి. ఇండియా అంటే ఎంత ఇష్టం ఉన్నా బద్ధకం దాన్ని డామినేట్ చేసేది. అలాంటిది అమెరికాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్దామంటే ఎలా వెళ్తాం? కానీ వెళ్తున్నాం, ఎందుకంటే న్యూ ఇయర్ కంటే ఎక్కువ ఫైర్ వర్క్ జరిగేది ఈరోజే. రాకపోతే మీ కర్మ అన్నాడు అంతే. ఆ మాట అన్నాక వెంటనే లేచి వెళ్ళిపోయాం. త్వర త్వరగా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే మ్యాట్లు, చైర్లు, బెడ్షీట్లు స్నాక్లతో దిగిపోయారు. బ్యాచ్ బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. మన ఊర్లో అంటే ఎక్కడైనా తినచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు, ముఖ్యంగా ఎక్కడైనా పటాసులు పేల్చుకోవచ్చు. ఇక పెళ్ళి అంటే ధూమ్ధామ్గా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఏదో ఒక సెలబ్రేషన్ జరిగితేనో, న్యూ ఇయర్ వస్తేనో తప్ప ఇలాంటి ఫైర్ వర్క్లు చూడలేం. ఇప్పటికే క్రౌడ్ ఫుల్గా వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. అయినా లేట్ ఎందుకో తెలుసా? ఎంత పెద్ద ఫైర్ వర్క్ అయినా దాని బ్యూటీ కనిపించాలంటే చీకటి పడ్డాకే. అప్పటి వరకు క్రౌడ్ని ఎంగేజ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి చూస్తూ టైం గడిపేశాం. ఇక్కడ రకరకాల ఫుడ్ ట్రక్లు, చాలా రకాల ఫుడ్ వెరైటీలు కూడా పెట్టారు, ఫ్రీగా కాదులేండి. ఇంకా అందరి సంగతి ఏమో కానీ, నా వరకు చూస్తే ఇక్కడ ఫుడ్ అంతా చప్పిడి తిండి. ఏదో తినాలని తినడమే తప్ప మన ఊర్లో తినే కారం మసాలా ఇక్కడ ఫుడ్లో ఉంటుందా చెప్పండి? ఇది చూడండి, నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది షవర్మా అంట. తప్పక గుండె రాయి చేసుకొని కొనుక్కున్నా. ఇంకా నెక్స్ట్ ఒక మంచి స్పాట్ చూసుకొని కూర్చొని స్పెషల్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. A few moments later. వెయిట్ చేస్తున్నట్టుగానే చీకటి పడింది. జనాలు మంచి హుషారుగా ఉన్నారు. ఫైర్ వర్క్కి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా లెట్స్ వాచ్ ద కలర్ఫుల్ మూమెంట్స్. కనివ్వండి రా, కనివ్వండి, కనివ్వండి. అదిరిపోయింది కదా. ఈవెంట్ టు ఫైర్ వర్క్ ఎంత అదిరిపోయిందో ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి అంతకన్నా దూల తీరిపోయింది మాకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు సోలాప్ సంచారి సైనింగ్ ఆఫ్.